Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరోసారి ఆ యాగం జగన్కు మళ్ళీ గెలుపు యోగం. వై నాట్ 175? ఈసారి అధికారంలోకి వస్తే మరో 30 ఏళ్ళు అధికారం మనదే. ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్న మాటలివి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న సీఎం జగన్ తాను నమ్ముకున్నది ఆ దేవుడిని, ఈ ప్రజలను అని చాలా నమ్మకంగా ఉన్నారు. సీఎం జగన్ 2019 నుంచి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా విశాఖ శారదాపీఠం పైన సీఎం జగన్కు నమ్మకం ఎక్కువ. అక్కడ నిర్వహించే రాజశ్యామల యాగంలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. ఆ యాగంతో తిరిగి సీఎంగా జగన్ అధికారం ఖాయమని నిర్వాహకులు నమ్ముతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్కు ఈ యాగం ఒక సెంటిమెంట్. ప్రతి ముఖ్యమైన కార్యక్రమం సమయంలో ఈ యాగం చేస్తారు. గతంలో కేసీఆర్ చేసిన సూచనల మేరకే సీఎం జగన్ ప్రతి ఏటా ఈ యాగంలో పాల్గొంటున్నారు. విశాఖ శారదాపీఠంలో వార్షికోత్సవాలు ప్రతి ఏటా ప్రత్యేక పూజలతో నిర్వహిస్తారు. వార్షికోత్సవాల వేళ చివరి రోజున రాజశ్యామల యాగం చేయడం ఆనవాయితీ. 2023లో కూడా పీఠం వార్షికోత్సవాలు ఉన్నాయి. జనవరి 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు జరిగే వార్షికోత్సవాలలో భాగంగా మరోసారి రాజశ్యామల యాగం చేయనున్నారు. వార్షికోత్సవాలకు సంబంధించి శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఆహ్వాన పత్రం అందజేశారు. జగన్కు తొలి నుంచి శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామీజీ అంటే నమ్మకం. 2019 ఎన్నికల సమయంలోనూ పార్టీ ఎంపీ ఒకరు నెల్లూరు కేంద్రంగా రాజశ్యామల యాగం నిర్వహించారు. 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రతి ఏటా విశాఖ శారదాపీఠంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజశ్యామల యాగం పైన మంచి గురి ఉంది. ప్రతి ముఖ్యమైన కార్యక్రమం వేళ ఈ యాగం కేసీఆర్ ఖచ్చితంగా నిర్వహిస్తారు. కేసీఆర్ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చినా రాజశ్యామల యాగం నిర్వహణ కొనసాగిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ప్రకటించిన కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా ఈ యాగం నిర్వహణతోనే పార్టీ కార్యాలయం ప్రారంభించారు. సీఎం జగన్, సీఎం కేసీఆర్ సన్నిహిత సంబంధాలు కొనసాగిన రోజుల్లో ఇద్దరు స్వరూపానందేంద్ర అమరావతిలో నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అదేవిధంగా విశాఖకు వచ్చి సీఎం కేసీఆర్ స్వామి స్వరూపానంద నిర్వహించిన యాగంలో పాల్గొన్నారు. అప్పట్లోనే ముఖ్యమంత్రి జగన్కు ఈ యాగం గురించి కేసీఆర్ సూచించారని, ప్రతి ఏటా నిర్వహించాలని సూచించారని సమాచారం. రాజ్యాన్ని కాంక్షించేవారు, విజయాలను కోరుకునేవారు రాజశ్యామల యాగం చేస్తే సర్వం సిద్ధిస్తుందనేది ఒక నమ్మకం. 2019లో జగన్ కోసం ఆ యాగం చేయడం, అధికారం దక్కడం జరిగాయి. ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికలలో తిరిగి గెలుపు కోసం వ్యూహాలు సిద్ధం చేస్తున్న జగన్ ఇటు ఆధ్యాత్మికంగానూ రాజశ్యామల యాగంలో పాల్గొంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జగన్ ఏకపక్ష విజయం సాధించారు. దీంతో సీఎంతో పాటుగా మంత్రులు, పార్టీ ప్రముఖులు తరచూ శారదాపీఠం సందర్శిస్తున్నారు. ఈసారి జరిగే వేడుకల్లోనూ సీఎం పాల్గొంటారని తెలుస్తోంది. దీని ద్వారా 2024లోనూ జగన్కు అటు అమ్మవారి ఆశీస్సులు, ఇటు ప్రజా మద్దతుతో గెలుపు ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు.